వచ్చినటువంటి సంగ అందరికీ కూడా జైద్యం చేయకుండా మరి ఈ రోజున అసలు అతను రాఘోపల వర్మ మన జిల్లా వాసి మన పక్కన భీమవరం వాసి చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది మనకి. అలాంటి అద్భుత వారికి దేవి గారితో మాట్లాడుతున్నప్పుడు దేవి గారి గారు మాట్లాడటం ఆవిడ మాట్లాడేటప్పుడు ప్రజా సంక్షేమాల గురించి కానీ ప్రజల మహిళల పట్ల గురించి కానీ మాట్లాడే విధానాల్లో ఈ చెత్త విషయాలు చెత్తగా మాట్లాడుతున్నారు లేదా చెత్తగా ఉన్నారని ప్రభుత్వాలని మాట్లాడుతుంటే అసలు ఈ దేవి గారే చెత్త అనేది ప్రస్తుతాన్ని ఉపయోగిస్తుందని మాట్లాడడం చాలా మంది ఈ ప్రసార మాధ్యమాల్లో చాలా మందితో మాట్లాడటంతో పాటు అలాగే విశాఖపట్నంలో నోటి మా మహిళ అయిన ఆవిడని ఫోన్ చేసి ఇట్లాంటివి సినిమాలు ఎదురు తీస్తున్నారని మాట్లాడినప్పుడు కూడా మరి రామగోపాల్ వర్మ నెక్స్ట్ తీసే ఈ జిఎస్టీ సినిమాలో మిమ్మల్ని హీరోయిన్గా పెట్టి నేను తీస్తాను అని చెప్పి మాట్లాడటం అది మేము పూర్తిగా కట్టిస్తాను ఈ బహుజన ప్రజానికి సంబంధించి ఒక తోటి మహిళనే అది వాళ్ళు ఒప్పుకునే దానికి ఇది చేస్తారు మాకు రాజ్యాంగం ఇచ్చింది మాకు మేము వాక్ స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి నిష్పక్షాన్ని మాట్లాడితే ఆ విషయం మీద ఎందుకని మాట్లాడారు దాని మీద కేసు మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసుల వారికి కూడా పోలీసారు విడియాకి తర్వాత ముందు ఆయన ఇది చేశారు దాని మీద కూడా మరి సోదరి వాళ్ళు వెళ్తే కనుక ముందు మీడియా మీద కూడా మీరు తీసుకోవాలని చెప్పారని అన్నారు. మీడియా కూడా పదే పదే దీన్ని అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంత ముందు కూడా నిజంగా చెప్పండి ఇంకో సినిమాలు వచ్చినప్పుడు తీసుకున్నప్పటికీ దీన్ని ప్రత్యేకించి మీడియా పబ్లిసిటీ కోసమో లేకపోతే వాళ్ళకి వేరే విషయాలు లేకుండా మరి ఆయన తీసుకొచ్చి 15 రోజులు 20 రోజులు కంటిన్యూగా దీని మీద తీసుకొచ్చి ఇంకా వేరే రకంగా మహిళలతో కూడా అసభ్యంగా మాట్లాడొచ్చి పరోక్షంగా కూడా ఈ మీడియా వాళ్ళని కూడా సహకరించారు. అసలు ఈ మీడియా అనేది ప్రజల గురించా లేకపోతే పబ్లిసిటీ గురించా అన్నది కూడా అర్థం కావట్లేదు. ఒక సెలబ్రిటీ చనిపోతే 4 రోజులు ప్రపంచంలో ఎన్నో విషయాలు ఎన్నో గోరాలు జరుగుతున్నాయి. ఒకసారి చూపించి వచ్చి ఒక సెలబ్రిటీ అయితే 2 రోజులు చూపించి వచ్చి కానీ 4 రోజులు 5 రోజులు కంటిన్యూగా అదే పనిగా ఏ ఛానల్ చూసినా ఆవిడ టబ్బులో బాత్ టబ్బులో ఎలా చనిపోయింది ఏ విధంగా చనిపోయింది అని చూపించేసి ఆ టబ్బులు తయారు చేసిన వాడు కూడా ఇన్ని నీళ్ళు ఏ రకంగా ఎన్ని నీళ్ళు పడతాయి దీంట్లో అసలు చనిపోయే అవకాశం ఉందా లేదా అనేసి ఈ రకంగా ఆ విధంగా ఆవిడ ఎక్కడో చనిపోతాడు ఏ రకంగా చనిపోయిందో ఏంటో తెలియదు. కానీ వీడు మాత్రం మీడియా వాళ్ళు ఏది ఈ విధంగా అసలు చేపట్టి మీడియా అనేది కూడాను సరైన పోషించట్లేదు ప్రజల పట్ల వాళ్ళ పబ్లిసిటీ కొరకే అది చూసుకుంటాం కాబట్టి ప్రజల సంక్షేమ అభివృద్ధి గురించి కానీ మహిళల గురించి కానీ ఏ విధమైనటువంటి తీసుకోవట్లేదని చెప్పడానికి నిదర్శనం 4 రోజుల నుంచి చూస్తున్నాం లీడర్స్ కంటిన్యూగా అసలు ఏ విధంగా ఎలా చేయాలన్నది కూడా వాళ్ళు అసలు ఏ విధంగా కూడా చేయొచ్చా అనే విధంగా వాళ్ళు అక్కడ జరిగిందని తెలియదు కుటుంబ సభ్యులు ఉన్నారని తెలియదు వీళ్ళు మాత్రం ఇన్ఫ్యూషన్ ఇలా జరిగింది అలా జరిగింది ఇలాగా కోర్ట్ మాస్టర్ కూడా సంవత్సరం తర్వాత కూడా రాదంట అక్కడ ఇలా ముందుగానే వీళ్ళు ఊహించుకొని మాట్లాడటం చేయడం ఇంత చేశారు 4 రోజుల నుంచి మనకు అవుతుంది ఈ 4 రోజుల విషయంలో కూడా. అలాగే మరి రామగోపాల్ వర్మ గారు మరి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల పైన మొత్తం రాష్ట్రం అంతటా కూడా మళ్ళీ తెలంగాణలో కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు సంఘాల వారిగా దీన్ని చేయాలి. మరి ఆయన సవాల్ ఇస్తారని చెప్తున్నారు ఎంతో తారీఖున మరి మహిళా దినోత్సవం రోజు నేను పిలిస్తే మహిళలు వస్తారని చెప్పేసి మాట్లాడటం అసలు చాలా మందిగా ఉంది. అంటే ఏంటి ఏ విధంగా మహిళలు వస్తారు అసలు ఏ విధంగా వస్తారని చెప్పే దానికి మనం కూడా ఆ రోజున మరి ఒక కార్యక్రమం తనకు నిరసనగా కూడా కార్యక్రమం చేసి ఆ రోజు ఈ సబ్జెక్ట్ని ఆ రోజున ఏం చేశారో దాని మీద మాట్లాడితే కూడా బాగుంటుంది. ఒక అన్ని సంఘాలు అంటే ఎవరి సంఘాలు వాళ్ళు చేసుకునేది కాకుండా ఆ రోజు ఏమైనా పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిపి ఒక భారీ సెంటర్